హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ దాము మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారన్న మీరు అందరూ కూడా? మీరైతే బాగున్నారైతే అనుకుంటున్నాను. అండ్ చాలా డేస్ అయితే అయింది కదా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసి. ఫ్రెండ్స్, నాకైతే కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయినా. అండ్ ఫైనల్గా మనమైతే గెట్ బ్యాక్ అయితే అయిపోయినాము. ఫ్రెండ్స్, మెయిన్గా ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, ఫ్రెండ్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అయితే అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నావికా జనరల్ డ్యూటీకి సంబంధించి ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలోని ఒక నోటిఫికేషన్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్లయితే, వెల్కమ్ టు ద దాము మీడియా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే డిఫెన్స్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అండ్ మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పరంగా ఎటువంటి వీడియోస్ పెట్టినా సో మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, మెయిన్గా ఇవాళ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో చూడండి గైస్, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. మనమైతే ఎవ్రీథింగ్ అయితే చెక్ చేద్దాము. సో జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి డైరెక్ట్గా అఫీషియల్ సైట్ నుంచి అయితే మనమైతే చెక్ చేయడం జరిగింది ఒక నోటిఫికేషన్ వచ్చేసరికి. సో మనకి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్, యాజ్ నావికా జనరల్ డ్యూటీ త్రూ కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ CGEPT 02/2024 బ్యాచ్కి సంబంధించి మనకైతే ఓన్లీ ఒక నోటిఫికేషన్ జనరల్ డ్యూటీ కేటగిరీ కింద వేకెన్సీస్ రిలీజ్ చేస్తూ మనకైతే రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చేసరికి. అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సో అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఫ్రమ్ 13th February 2024 to 27th February 2024 అనమాట. ఫ్రెండ్స్, మనకి ఈ మంత్ 13th February నుంచి సో 27th February వరకు కూడా మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు కానీ ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ కండిషన్స్కి వచ్చేసరికి, సో చూడండి గైస్, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ మేల్ ఇండియన్ సిటిజన్స్ ప్రొసెసింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ అండ్ ఎక్స్పైర్డ్ బిలో ఫర్ ద రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నావికా జనరల్ డ్యూటీ ఇన్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ది యూనియన్. ఫ్రెండ్స్, ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ పోస్ట్ ఆఫ్ నావికా జనరల్ డ్యూటీకి సంబంధించి మాత్రమే మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి నావికా జనరల్ డ్యూటీకి సంబంధించి 10+2 పాస్డ్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఫర్ అన్ ఎడ్యుకేషనల్ బోర్డ్ అనేది ఇక్కడైతే చెప్పడం అనేది జరిగింది. లైక్ ఎవరైతే ఇంటర్మీడియట్లోని ఎంపీసీ తీసిన గ్రూప్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోగలరు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్, ఏజ్ లిమిట్ అనమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 22 ఇయర్స్ వరకు కూడా మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ మెయిన్గా సో మనమైతే పర్టికులర్గా ఇక్కడైతే డేట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చూద్దాం చూడండి. క్యాండిడేట్ షుడ్ బీ బోర్న్ బిట్వీన్ 01 September 2002 to 31st August 2006. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు పుట్టిన వాళ్ళు, ఈ డేట్స్ మధ్యలో కూడా పుట్టిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అడిషనల్గా ఇంకొక 5 ఇయర్స్, అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అడిషనల్గా ఇంకొక 3 ఇయర్స్ అయితే ఏజ్ క్రైటీరియా అనేది ఉండడం అనేది జరిగింది. సో మీరు కానీ లైక్ ఏజ్ లిమిట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీస్ గురించి అయితే మాట్లాడదాము. ఫ్రెండ్స్, మాకు ఇక్కడ వేకెన్సీస్ రీజన్ అండ్ జోన్ వైజ్గా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్కి వేకెన్సీస్ వచ్చేసరికి 260 వేకెన్సీస్ అయితే ఉండడం అనేది జరిగాయి అన్నమాట, ఓకేనా. అండ్ అలా వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడదాము. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి టోటల్గా 4 స్టేజెస్లో అయితే ఉంటుంది. Stage 1, Stage 2, Stage 3, Stage 4 అని టోటల్గా 4 స్టేజెస్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ Stage 1లో వచ్చేసరికి CBT అయితే ఉంటుంది అనమాట, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మనకి స్టార్టింగ్లోనే చిన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ముందు. సో దాని తర్వాత మనకైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో దాని తర్వాత వచ్చేసరికి మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ Stage 2లో వచ్చేసరికి, సో ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో దాని తర్వాత మనకి సెకండ్ వన్ వచ్చేసరికి Stage 2. సో అందులో వచ్చేసరికి PFTకి ముందు అడాప్టబిలిటీ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేస్తారు. నేను వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏంటో. సో అడాప్టబిలిటీ టెస్ట్ తర్వాత మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో 1.6 km వచ్చరికి 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 20 సెటప్స్, 10 పుషప్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట, ఓకేనా. అండ్ అదేవిధంగా ఇలా పైకి వెళ్ళినట్లయితే సో అప్పుడే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మనకి Stage 3లో అయితే ఉంటుంది, ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి
అండ్ అలా పైకి వెళ్ళినట్లయితే మనకి ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా రీమెడికల్ ఏదైనా ఉంటే, సో మీకు మళ్ళీ ఐఎన్ఎస్ కళింగ లైక్ మీకు దగ్గర ఉన్న మెడికల్ సెంటర్స్లో అయితే లైక్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ సెంటర్స్లో మీకు అయితే సో పంపిస్తారనమాట రీమెడికల్కి వచ్చేసరికి. అండ్ స్త్రీ స్త్రీలో మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. సో జరిగిన తర్వాత మీకు వచ్చేసరికి ప్రీ ఎలిమెంటరీ మెడికల్ టెస్ట్ ఐఎన్ఎస్ చిల్కాలో అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. స్టేజ్ 4లో మీరు ట్రైనింగ్కి వచ్చేసరికి ఐఎన్ఎస్ చిల్కాకి అయితే వెళ్తారు గైస్, ఓకేనా? అండ్ గైస్ ఇంకా ఇదే విధంగా పైకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి హైట్ ఎంత అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఎంత కూడా చెక్ చేద్దాము. సో అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 8th పాయింట్లో వచ్చేసరికి సో ఏ టైంలో ఏదే జరుగుతుంది స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మనకి నావికా జనరల్ డిటికి స్టేజ్ 1 వచ్చేసరికి మిడ్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్లో అయితే మనకైతే స్టేజ్ 1 అనేది కంప్లీట్ చేస్తారు. స్టేజ్ 2 వచ్చేసరికి మిడ్ అండ్ ఎండ్ ఆఫ్ ద మేలో అయితే స్టేజ్ 2 అనేది కంప్లీట్ చేస్తారు. స్టేజ్ 3 సెలక్షన్ వచ్చేసరికి ఎర్లీ అండ్ మిడ్ ఆఫ్ అక్టోబర్లో అయితే మనకి స్టేజ్ 3 కూడా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ ఇదే విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి హైట్ వెయిట్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో చూడండి గైస్, సో హైట్ వచ్చేసరికి మినిమం 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. మ్యాక్స్ ఒక 160 ఉంటే ఇంకా పర్వాలేదు, మనకి మినిమం 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసరికి బాడీకి తగ్గ చెస్ట్ ఉండాలి, ఖచ్చితంగా 5 ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలన్నమాట. అండ్ వెయిట్ వచ్చేసరికి హైట్కి తగ్గ వెయిట్ అండ్ హియరింగ్ వచ్చేసరికి నార్మల్ అయితే ఉండాలి. అండ్ గైస్ ఈ యొక్క నోటిఫికేషన్కి రిటర్న్ ఎగ్జామ్కి వచ్చేసరికి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే సో 300 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ చెక్ చేసిన మీకైతే చూపిస్తాను ఒక్క నిమిషం గైస్. సో దీనికైతే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మనకి 300 రూపీస్ ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే రిటర్న్ ఎగ్జామ్ ఫీ అయితే పే చేయ అవసరం లేదు, లైక్ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయ అవసరం లేదు. సో ఒక్క నిమిషం గైస్, నేను ఆల్రెడీ చూసిన సో ఇక్కడే ఉంటుంది. సో 300 అయితే ఉంది. ఇగోండి గైస్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి నో ఎగ్జామినేషన్ ఫీ, ఎవరైతే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి 300 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలన్నమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఉన్నట్లయితే సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. జై హింద్.